నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది ఏ రకంగా ఇబ్బందుల పాలైంది అనూహ్య ఋతులో వచ్చిన ఈ వర్షాల వల్ల అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు వాటి వల్ల జరిగిన నష్టాన్ని కేబినెట్ చాలా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించింది సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది అందులో ముఖ్యంగా పూర్వ వరంగల్ జిల్లా ప్రస్తుత భూపాలపల్లి ములుగు అదే విధంగా వరంగల్ హనుమకొండ మన నిర్మల్ ఆదిలాబాద్ ఖమ్మం కొత్తగూడెం ఈ జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కురిసిన నష్టాల వల్ల ఇటు ప్రజలకు అటు వివిధ వర్గాల సోదరులకు సోదరీమణులకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఇటు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ లేదా దెబ్బతిన్న పంటలు కానీ పంట పొలాలు కానీ అదేవిధంగా చెరువులు కానీ కొన్ని కాలువలు కానీ వీటన్నిటిని కూడా సమీక్షించి తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది దీన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు తాత్కాలిక మరమ్మతులు కొన్ని చోట్ల ఎందుకంటే వర్షాలు ముగిసిన తర్వాతనే పూర్తి స్థాయి మరమ్మతులు రహదారులకు చేయడం జరుగుతుంది కాబట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి వీటన్నిటిని కూడా వెంటనే మరి పునర్నిర్మించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది వరదల్లో దాదాపు 27,000 మందికి మేము ఎవరినైతే తరలించడం జరిగిందో వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో వారందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించి ఎక్కడి వారు అక్కడ భద్రంగా ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కేబినెట్ ఆదేశించడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రస్తావించి తనంతట తానుగా ఇద్దరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులు ఒకరు హెల్పర్ అనుకుంటాను ఒకరు లైన్మెన్ అనుకుంటాను వారి పేర్లు ఇప్పుడు నాకు తక్షణం గుర్తురావట్లేదు కానీ వారిని ప్రత్యేకంగా అభినందించి వారిని 15 ఆగస్టు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా వారికి అందజేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు కేబినెట్ కూడా అభినందించింది వారికి సత్కరించబోతా ఉన్నాం అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒక సోదరుడు పాయం మీనయ్య గారు అనే ఒక ఉపాధ్యాయుడు ఆయన కూడా 40 మంది పిల్లల ప్రాణాలని కాపాడినందుకు వారిని కూడా అభినందించి వారిని కూడా సన్మానించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడవున ఉన్న మున్నేరు నది వెంట ఒక ఆర్సీసీ వాల్తో కూడిన ఫ్లడ్ బ్యాంక్ను కూడా నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది దీనికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ శాఖకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు విత్తనాలు ఎరువులు ఒక రకంగా చెప్పాలంటే ఈ వర్షాల వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బంది అయినా మీకు తెలుసు ఋతుపవనాలు ఈసారి కొంత ఆలస్యంగా వచ్చినాయి మనకి కాబట్టి ఈ ఎరువుల వల్ల ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ కూడా నిండు కుండల్లా ఉన్నాయి కాబట్టి వెంటనే విత్తనాలు ఎరువులన్నింటినీ కూడా పొజిషన్ చేసి ఎక్కడెక్కడైతే కొద్దిగా లేటుగా నాట్లు పడుతున్నాయో అక్కడ వాటన్నింటినీ కూడా అందుబాటులో ఉంచి రైతులను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వెంటనే వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతూ ఉన్నారు కాబట్టి వారికి సహాయకారిగా ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగింది అదేవిధంగా 40 పైచిలకు మంది ఎవరైతే సోదరులు ఎవరైతే మరణించినారో వారి వివరాలన్నీ కూడా వెంటనే సేకరించి వారికి ఎక్స్గ్రేషియా అందజేయాలని చెప్పి కూడా కేబినెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వరదలతో కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వచ్చినాయి కొన్ని చోట్ల ఇతరత్ర సమస్యలు వచ్చినాయి వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రమైన నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కలెక్టర్లకు కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వరదలతో తెగిపోయిన కల్వర్ట్లు కానీ రోడ్లు కానీ వాటన్నిటిని కూడా తక్షణమే మరమ్మతులు చేసి వాటన్నిటిని కూడా మోటరబుల్గా చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ ఈరోజు ఆదేశించడం జరిగింది దాంతోపాటు ఇంకా చాలా కీలకమైన విషయాల్లో కూడా
ఈరోజు చర్చ జరిగింది. అందులో మరొక ముఖ్యమైన సమస్య రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన కార్మికులు అందులో పనిచేసే ఉద్యోగులు వారందరి విషయంలో కూడా ఇటు రవాణా మంత్రి గారు ఆర్టీసీ చైర్మన్ గారు అదేవిధంగా మా ఆర్థిక మంత్రి గారు ఇంకా ఇతర పెద్దలు ఆ సంస్థతో చాలా దగ్గర సంబంధం ఉన్న మిగతా మిత్రులు అందరూ కూడా వారి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు నివేదించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న ఒక శుభవార్త ఈరోజు కేబినెట్ డిసిషన్ తీసుకుంది. ఆర్టీసీని కాపాడేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి ప్రమాణంగా ఇంకా విస్తృతపరచడానికి టీఎస్ఆర్టీసీని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు నిబంధనలన్నింటినీ కూడా రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ మరి వారి కోరికను మన్నిస్తూ అదేవిధంగా సామాజిక బాధ్యతగా సోషల్ అబ్లిగేషన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని గుర్తిస్తూ మరింత పటిష్టం చేయడానికి ఒక అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 43,000 ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, ఆర్ఎండ్బి శాఖ రవాణా శాఖ కార్యదర్శులు, జీఏడి శాఖ కార్యదర్శులు, లేబర్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వారందరూ సభ్యులుగా పనిచేస్తారు. పూర్తి నివేదికను సత్వరమే పూర్తి సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వారు అందజేయడం కూడా జరుగుతుంది.